ఏమనుకున్నావు నేస్తమా, దేవునితో చెలగాటమా, క్రీస్తుని పోలి జీవింపక క్రైస్తవుడని గర్వింతువా. ఏమనుకున్నావు నేస్తమా, దేవునితో చెలగాటమా, క్రీస్తుని పోలి జీవింపక క్రైస్తవుడని గర్వింతువా. ఏమనుకున్నావు నేస్తమా, నిన్ను వలేని పొరుగువానిపై ప్రేమ చూపుట క్రైస్తవం. శత్రువులను ప్రేమించు మనసు క్రీస్తు ప్రేమకు నిదర్శనం. నిన్ను వలేని పొరుగువానిపై ప్రేమ చూపుట క్రైస్తవం. శత్రువులను ప్రేమించు మనసు క్రీస్తు ప్రేమకు నిదర్శనం. ప్రేమ లేని క్రైస్తవా, వ్యర్థ భక్తిని వీడరా. ప్రేమ లేని క్రైస్తవా, వ్యర్థ భక్తిని వీడరా. సిలువ ప్రేమకు సజీవ సాక్షిగా క్రీస్తు కొరకై బ్రతకరా. సిలువ ప్రేమకు సజీవ సాక్షిగా క్రీస్తు కొరకై బ్రతకరా. ఏమనుకున్నావు నేస్తమా, దేవునితో చెలగాటమా, క్రీస్తుని పోలి జీవింపక క్రైస్తవుడని గర్వింతువా. ఏమనుకున్నావు నేస్తమా, చల్లగాను వెచ్చగలేని నులివెచ్చని స్థితి నీకు ఏలా. ఫలమునొసగే వృక్షము వలెనే పచ్చ పచ్చగా విరియుటేలా. చల్లగాను వెచ్చగలేని నులివెచ్చని స్థితి నీకు ఏలా. ఫలమునొసగే వృక్షము వలెనే పచ్చ పచ్చగా విరియుటేలా. చేదు ఫలముల వృక్షమా అగ్నిపాలై పోదువు, చేదు ఫలముల వృక్షమా అగ్నిపాలై పోదువు. దైవ భీతి లేని నరుడా శిక్ష నీకు సిద్ధమాయే. దైవ భీతి లేని నరుడా శిక్ష నీకు సిద్ధమాయే. ఏమనుకున్నావు నేస్తమా, దేవునితో చెలగాటమా, క్రీస్తుని పోలి జీవింపక క్రైస్తవుడని గర్వింతువా. ఏమనుకున్నావు నేస్తమా, దేవునితో చెలగాటమా, క్రీస్తుని పోలి జీవింపక క్రైస్తవుడని గర్వింతువా. ఏమనుకున్నావు నేస్తమా. దేవునామానికి స్తుతి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనా టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. మరి ప్రతి శుక్రవారము ఉదయం 10 గంటల కానించి 10:30 వరకు వస్తున్నటువంటి ఈ ప్రార్థనా టీవీ ఛానల్ ద్వారా వర్తమానాలను మీరు విని విశ్వసించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమను పొందుకోరునట్లుగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారము 10 గంటల నుంచి 10:30 వరకు వచ్చేటువంటి ఉదయకాల వర్తమానాలు విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి అంశంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కనుక మనం కూడా మరి ఆయన ప్రేమను కలిగి ఆయన ప్రేమ యందు భయభక్తులు కలిగి ఆయన ప్రేమను మనం పొందుకొని ఆ ప్రేమను అనేకులకు పంచేవారిగా ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం.
కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలు అయా. మరి ప్రేమించుట అయా దేవుడు ఈ లోకమునంతో ప్రేమించాడని నీ వాక్యము అంశము బట్టి మేము అయా వాక్యధానంలో వెళుతుండగా మీరే మాతో మాట్లాడండి అయా. మాట్లాడేవారు మీరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారని సర్విచ్చిన దేవ, నీ ప్రేమను మేము అయా ఆస్వాదించుకొని ఆ ప్రేమను అనేకులకు పంచేటువంటి కృపను మా అందరికి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ అతి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకొని స్తుతిస్తూ ఈ మనవులన్నీ పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రియా దేవుని సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించుననే అంశం మీద దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. కనుక మొదటిగా యోహాను సువార్త 3:16 మనం చదువుకొని వాక్యాన్ని మనం ముందుకు వెళదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. చాలండి, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాను కనుక ఈ లోకమును నశించున్న మనందరినీ ఆయన వెతికి ఆయన మనల్ని ప్రేమించి సన్మార్గంలో నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన ప్రేమించి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సర్వమానవాళి నిమిత్తమే ఆయన వచ్చాడు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కనుక ప్రేమ కలిగి సహోదరి సహోదరుల అందరూ కూడా ప్రేమ కలిగి దేవుని యందు మరి ఒకరినొకరం సహోదర ప్రేమ విషయంలో మనం ముందుకు కొనసాగుతూ శత్రువులను కూడా ప్రేమించాలని అట్టి సంకల్పం దేవుడు మనకిచ్చాడు. కనుక మరి దేవుని యొక్క మాటలు వింటూ ముందుకు కొనసాగుదాం. ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు అండి. ఆయన ఎవరిని శత్రువులను కూడా ఆయన ప్రేమించిన దేవుడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను ప్రేమించేవారముగా మనము కూడా ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను. కనుక ప్రేమైన వారులారా, ఆలోచన చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 12:9 కూడా ఒక మాట అంటున్నాడు చూడండి. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర విషయములో ప్రేమ విషయంలో ఒకరి ఎందొకడు అనురాగము గలవారై ఘనత విషయములు ఒకరికొకడు. చాలండి చాలండి, ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను, చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకుని ఉండుడి. ప్రేమ సహోదర విషయముల్లో ఒకని ఎందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములు గొప్పగా ఎంచుకొనమన్నాడు. మరి నిజంగా దేవుడి లోకాన్ని ప్రేమించి వస్తే మన ప్రేమ ఎలా ఉండాలంట? కపటమైన ప్రేమ మనలో ఉన్నదని దేవుడు గ్రహించి అంటున్నాడు, నిష్కపటమైన ప్రేమతో నన్ను ప్రేమించేవారు కలరేమో అని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమైన వారిలారు. ఎందుకంటే నీ ప్రేమ నిష్కపటముగా ఉండాలి. కపటము లేనిదానిగా ఉన్నప్పుడు దేవుడు నువ్వు ప్రేమతో ప్రార్థించినా ప్రేమతో నువ్వు ఏ సత్కార్యం చేసినా దేవుడు నీ మాటలను ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడలారా, సహోదర ప్రేమ ఎలా ఉండాలట? ఐక్యత ఉండాలి. నిజమేనండి, నిజమే. సహోదర ప్రేమ నిష్కపటంగా ఉండాలి. ఈ రోజుల్లో భూతద్దం పెట్టి వెతికినా కూడా దేవుని ప్రేమను కనుగొనలేని వారే అనేకులు ఉన్నారండి. ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోతుంది. అన్నదమ్ముల్లో ప్రేమ లేదు, అక్క చెల్లెళ్ళలో ప్రేమ లేదు, సహోదరుల్లో ప్రేమ లేదు, సేవకుల్లో కూడా ఐక్యత కలిగి ఉంటాం, ప్రేమ కలిగి ఉంటున్నాం అంటున్నారు. కానీ నిజంగా అండి, నేను చాలా దుఃఖిస్తున్నాను. ఎందుకంటే దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటికీ అబద్ధికుడే. నేను ప్రేమిస్తున్నాను, నా ప్రేమ దేవుణ్ణి ఆనుకుని ఉన్నాను, దేవుని ప్రేమను కనుగొన్నాను అంటున్నాడు. కానీ తన సహోదరుని ద్వేషిస్తూనే ఉన్నాడు. విన్నారా ప్రేమైన వారులారా, జ్ఞాపకం చేసుకోనండి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి, ఆయన ఎందుకు నమ్మిక ఉంచండి. మరి ముఖ్యంగా సహోదర ప్రేమ విషయంలో ఏమంటే ఒకరినొకరు మనసులో హత్తుకుని ఉండాలని కోరుకున్నాడు. 1 యోహాను పత్రికలో అంటున్నాడండి, 1 యోహాను పత్రిక 3:16 అంటున్నాడండి, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. చదవండి, మనము కూడా సహోదరుల నిమిత్తము
మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరుణ్ణి లేమి కలుగుట ఉండుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిల్చుంచాలని చాలని చాలని చూడండి. తన సహోదరుడు లేమి కలుగుట ఉండుట చూచి ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. సహోదరుడు ఆకలితో ఉంటే, సహోదరుడు ఇబ్బందుల్లో ఉంటే, సహోదరుడు అనేకమైన వ్యాధి బాధల్లో ఉంటే పరామర్శించరు. ఎందుకంటే అదే గనక ధనవంతుడు గనక బాధలో ఉన్నాడంటే ఏడు తీసుకువెళ్ళి వారికి ధనం ఇస్తారు, వారికి ఫ్రూట్స్ ఇస్తారు, వారికి చూస్తారు. కానీ పేదవాడు బలహీనతలో ఉండి, వ్యాధిలో ఉండి, బాధలో ఉండి, మరి అభ్యంతరాలు కలిగి ఉన్నప్పటికి కూడా తనను ప్రేమించేవారిగా ఈ ప్రజలు ఉంటలేదండి. ప్రియ సహోదరి సహోదరుడు, తన సహోదరుడు లేమి కలిగేట ఉండుట చూచి ఎంత మాత్రము తన సహోదరుని వల్ల కరికరము చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అంటున్నాడండి ప్రేమైన వారులారా. ఎందుకంటే ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు ఆయనను ఎరుగుకున్నావు, ఏదో భక్తి చేస్తున్నావు, నలుగురికి కనబడాలి, నలుగురికి వినబడాలని అయా పైకి భక్తి చేస్తున్నాం. నీ హృదయాంతరంగులు ఎరుగున్న దేవుడికి ఏదైనా సాధ్యము అవునా? సమస్తము సాధ్యమైన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నా ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు, సంపూర్తి కలిగిన ప్రేమ కలిగి ఉన్నాడు, అసంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు ఆయనకి తెలియదా? సర్వము ఎరిగిన దేవుడు అండి ప్రేమైన వారులారా, నిజమేనండి. ఎందుకంటే తన సహోదరుడు బాధ లేమి కలిగి ఉంటే, సహోదరుడు బాధ కలిగి ఉంటే ఏమండే ప్రేమ లేని వారిగా చాలామంది మన సహోదరులు, మన సహోదరులు, మరి సేవకుల్లో కూడా చాలామంది ఏదో పైకి చెప్తున్నారు కానీ హృదయం అంతా ఎలా ఉందంటే అండి చాలా ఘోరంగా ఉంది. కనుక ప్రేమైన వారులారా, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడమంటున్నాడు. ప్రేమ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. ఏమండి కొరింథీయులకు రాసిన పత్రిక, ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 13:13 మాట అంటున్నాడు చూడండి ఒకసారి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమేనండి. మరి అలాంటి ప్రేమ కలిగి ఉందామా? దేవుడు శాశ్వతమైన ప్రేమతో ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన మనలను ప్రేమతో ఆయన దగ్గరకు తీసుకున్నాడు. తీసుకొని శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నా అన్నాడు. కనుక ప్రేమైన వాళ్ళారా, మరి నిజమే కదా, విశ్వాసం ఉన్నదా, నిరీక్షణ ఉన్నదా, మరి ప్రేమ కలిగి ఉంటున్నావా, శాశ్వతమైన ప్రేమ కలిగి ఉంటున్నావా, ఇదే శ్రేష్టమైనదని నువ్వు గుర్తిస్తున్నావా అంటే అలా మనం లేమేమో ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ప్రేమైన వాళ్ళారా జ్ఞాపకం ఉంచుకోండి, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఎందుకంటే నిజమే కదా, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నీవు ఎలా ఉన్నావు, దేవునిందు భయభక్తులు లేక ప్రేమ లేక ఇగో ఈ లోకములో కొట్టిమిట్టాడుతూ ఇదే ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నావు, కానీ శాశ్వతం కాదని, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్నవాటినైనను ప్రేమించవద్దన్నాడు. ఎందుకంటే అదిగో దేవుని ప్రేమ మీకు కలుగుతన్నాడు. ఈ లోకాన్ని ప్రేమిస్తే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేవు, దేవుని ప్రేమను నువ్వు కనుగొనలేవు. ప్రేమైన వారులారా, ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు. కనుక ప్రేమైన వారులారా, 1 యోహాను పత్రికలో అంటున్నాడు, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమించము, ఎందుకంటే ప్రేమింప బద్ధులమై ఉన్నాము, కానీ ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసం మనలో ఉండట్లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళానండి. ప్రేయర్ మీటింగ్కి వెళితే అక్కడ సేవకుడు దూర ప్రాంతంలో ఒక సేవకుడిని పిలిచారు. నన్ను పిలిచిన సేవకుడు కూడా నన్ను తీసుకువెళ్ళాడు. కానీ అక్కడ ఆయన సేవకుడే, వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకులే, నన్ను కూడా సేవకునిగా పిలిచారు. కానీ ఎంత దీనంగా చూశారంటే, నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్నాడు,
నేను ప్రేమతో వాక్యం చెప్తున్నాను అన్నాడు. తన సహోదరుని ఎడల, తన తోటి సేవకుని ఎడల, తన తోటి పరిచారకుని ఎడల ఎంత మాత్రము ప్రేమను చూపించరా. అట్టి ప్రేమ ఏమనే మరి నిష్కపటమైన ప్రేమ అనుకోవాలా, కపటమైన ప్రేమ అనుకోవాలా? దేవుడు ఏమంటున్నాడు? అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి వ్రాస్తూ అంటున్నాడు, నీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను, చెడ్డదానిని కూడా అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండమన్నాడు. మరి నిజంగా చెప్పాలంటే ఇంకో మాట అన్నాడు, నీ శత్రువులను కూడా ప్రేమించమన్నాడండి. ఇదిగో మత్తయి సువార్త 5:43 ఏమంటాడంటే, నీ శత్రువులను కూడా ప్రేమించమని చెప్పిన మాట విన్నారు కదా. ఇదిగో మిమ్మల్ని మీరు ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల ఏమి ప్రయోజనం, కనుక మీ శత్రువులను కూడా ప్రేమించమన్న ప్రేమైన వారులారా. కనుక భక్తులు అంటాడు, నీ శత్రువునే మీరందరూ ప్రేమించండి, లేని వారికే మీకున్నదేదో ఇవ్వండి. నీ శత్రువునే మీరందరూ ప్రేమించండి, లేని వారికే మీకున్నదేదో ఇవ్వండి. హృదయ శుద్ధి గల వారే ఓ జనులారా, దీవెనలే పొందెదరు, దేవుని చూచెదరు. హల్లెలూయా. ఎందుకంటే నీ శత్రువును కూడా నీవు ప్రేమించే మనిషిగా, తన సూర్యుని కాంతి ఏమండే మరి దేవుని ఎరగని వారి మీద కూడా ఆయన ఉదయింపజేస్తున్నాడండి. ఆయన సూర్యుని కాంతి మంచివారి మీదను చెడ్డవారి మీదను ఉదయింపజేస్తున్నాడు. మంచివారి పొలాలను చెడ్డవారి పొలాలను కూడా ఆయన తడుపుతూ ఏమండే మీ పంటలను సస్యశ్యామలుగా చేస్తూ ఆయన మిమ్మల్ని సదాకాలము ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమస్వరూపి ఆయన. ఆయన నువ్వు ఒక్కసారి ప్రేమిస్తున్నావా? ఆదివారం, బుధవారం, శనివారం, శుక్రవారం క్రమారాధనలంటూ వెళుతున్నావు, కానీ హృదయం నిండా ఆయన ప్రేమను నీవు నింపుకుంటే, నీ సహోదరుని ప్రేమిస్తావు, నీ సహోదరుని ప్రేమిస్తావు, తోటి సావకుణ్ణి ధీరంగా చూస్తున్నావు, చాలా చాలా బాధాకరమైన విషయం అండి. తోటి సేవకుడు ఒక కాస్త ధనం ఇచ్చాడంటే అతన్ని ఎక్కడో పెట్టేస్తున్నారు. తలాంతులు ఒకవేళ ఏమంటే నిరుపేద అవ్వచ్చు, పేద సేవకుడు అవ్వచ్చు, సేవకుడు పేద చిన్న లేదు, కానీ ఇప్పుడు చిన్న చిన్న వారిని ఏం చేస్తారంటే అసలు పరిగణనలోకి తీసుకుంటారు. దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడండి? దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? పేతురు ఇంటికి వచ్చాడు. పేతురు ఇంటికి వచ్చి వాళ్ళని ప్రేమించి, మరి పేతురు అత్తకి జ్వరం అంటే వాళ్ళని ప్రేమించి ప్రార్థన చేసి స్వస్థపరిచిన దేవుడు అండి, బలపరిచిన దేవుడు అండి. అనేకులు దేవుని మార్గములలో నిలవలేకపోతే వారందరినీ ప్రేమిస్తున్నాడు. మరి క్రీస్తు వాక్యం చెప్తున్న ప్రియ సేవకుడా, ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో పైకి భక్తి గలవారమని చెప్పుకున్నాం, కానీ ఆయనను ప్రేమింపలేకున్నాం. మీ ప్రేమ నిష్కపటముగా ఉండాలని భక్తుడు చెప్తున్నాడు. ఈ లోకమును నేను ఎంతో ప్రేమించాను అన్నాడు. ఇంకో మాట చెప్పనండి, 1 పత్రిక 4:19 ఆయనే మొదట మనలను ప్రేమించాడు, కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే ఇప్పటికీ వాడు అబద్ధికుడేనండి, అబద్ధికుడే. జాగ్రత్త, దేవుడు నీ ప్రతి కార్యాన్ని ఆయన చూస్తున్నాడు. ఆకాశ బంధుండి ఆయన భూలోకము నివాసులందరి వైపు చూస్తున్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? కపటమైన ప్రేమతో ఉన్నావా? నిష్కపటమైన ప్రేమతో నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? సహోదరుణ్ణి, సంఘాన్ని ప్రేమిస్తున్నావా? కానుకలు ఇస్తే ఒక రకం, కానుకలు లేకపోతే ఒక రకం, అలా కాదండి. నిజంగా దేవుడు చెప్తున్నాడు, అదిగో ఉంగరం పెట్టుకొని పట్టుచీర కట్టుకునే వారికి, ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకునే వారికి ఏమో కుర్చీలు ఇస్తున్నారట. అదిగో ఎవరు బలహీనులు వస్తే వారిని తీసుకెళ్ళి ఆ యొక్క ఆలయంలో, ఆ యొక్క సన్నిధిలో ఎక్కడో ఎక్కడో అడుగు భాగమున కూర్చోబెట్టే ప్రేమ నీది? కానుకలు ఎక్కువ ఇస్తే చాలు వారిని ప్రేమిస్తున్నారు. నిజంగా నేను నా హృదయంలో చాలా వేదన బాధన ఉందండి, ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్న నీవు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, నిన్ను వలె నీ సహోదరుని కూడా నువ్వు ప్రేమించే మనసు నీకుంటే ఏమండి దేవుణ్ణి ఆనుకున్న బిడ్డగా నిన్ను దేవుడు చూస్తాడు. ప్రేమైన వారలారా, నిజమే. 1 పేతురు 3:5 చూడండి, ఎందుకు వచ్చిన ఒక మాట అంటాడు, ప్రేమ సహోదరుల ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, నిష్కపటమైన ప్రేమ ఉండాలి, ఎవరిని కూడా త్రోసి వేసేవారిగా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు తన ప్రవక్త అయినటువంటి పేతురు. చదవండి, మీరందరూ ఏక మనస్సులై
ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారుగా కరుణాచిత్తులను వినయ మనస్కులుగా ఉండాలి. చాలండి చాలండి చాలండి. ఏమండి ఒకరి యందు ఒకరు పాలుపడి నిష్కపటమైన ప్రేమతో ఉండి కరుణాచిత్తులుగా ఉండి ప్రేమ దయా సంకల్పం చొప్పున మనం ఒకరినొకరు ఏం చేయాలంట ఐక్యపరచబడాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పుకుంటున్నామే కానీ మన ప్రేమ ఏమంటే కపటమైందిగా ఉందేమో. పరిశీలన చేసుకుంటే ప్రేమ స్వరూపి ఆయన ఎందు ఏ దోషము లేదు ఏ నేరము లేదు. పరమ పవిత్రుడైనటువంటి దేవుని ప్రేమను ఎరిగి కూడా మనం ఏం చేస్తున్నామంటే కరుణ లేదు దయా లేదు దయాళత్వం లేదు ఎదుటి వారు ఆకలి కలుగుంటే ఏదైనా సహాయం చేయడం లేదు. వాక్యం మాత్రం చాలా బాగా చెప్తాం మనం అందరం కూడా ఒకసారి ఇది అందరికీ వర్తిస్తుందండి సహోదరి విశ్వాసులకి కాదు మన సేవకులకు కూడా వర్తిస్తుంది ప్రేమైన వారులారా. కనుక జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే కరుణాచిత్తులుగా ఉండమన్నాడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండమన్నాడు ఎందుకంటే ప్రేమకు నిదర్శనం నన్ను చూడమంటున్నాడు. కనుక మనం చూస్తున్నామా ప్రేమైన వారులారా నిజమేనండి. అందుకని ఉదయం పత్రికలో అంటాడు 4:16 మాట అంటాడండి మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమస్వరూపి. హల్లెలూయా చాలండి. ఎందుకంటే దేవుడు మన ఎడలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎరిగిన వారమై దేవుని నమ్ముకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని త్రోవలో నడుస్తూ దేవుని మార్గములను అనేకులు నడిపించేవారుగా నీవుండి కరుణ లేకుండా కరుణాచిత్తులుగా ఉండకుండా నిక్కటమైన ప్రేమ కలిగుండా ఉండకుండా సహోదరుల ఐక్యత కలిగి ఉండకుండా ఎలా ఉన్నామంటే కపటమైన ప్రేమతో. ఎందుకంటే మిమ్మల్ని దేశించి వారిని కూడా ప్రేమించే మనసు మీకు ఉండాలని ఆయన చూపించి అదిగో మనకు ఉదాహరణగా ఆయన మనకు ప్రత్యక్షపరచబడి కనబడి ఆయన మరణించి తిరిగి లేచి వెళుతూ కూడా ఆయన అన్నాడండి. ఆయన అంటున్నాడు ప్రేమ కలిగి ఉండమన్నాడు. 1:4 ఇంకో మాట చూడండి 9:10 మాట అన్నాడు చూడండి ప్రేమైన వారులారా. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు ప్రేమస్వరూపిగా ఉన్నాడు మన ఎడల ఆయనకున్న ప్రేమను మనం ఎరిగిన వారమై ఆయన నమ్ముకున్నాం కనుక మనం కూడా ప్రేమింపబద్ధులమై ఉన్నాం. చూడండి ఒకసారి దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపారు దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా చాలండి. మనము తన అద్వితీయ కుమారుని లోకములోనికి దేవుడే పంపాడు కనుక ఆయన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడడానికి కుమారుడుగా ఈ లోకానికి మనల్ని ప్రేమించడానికి వచ్చాడండి. ప్రేమైన వారులారా జ్ఞాపకం ఉంచుకోనండి ప్రేమ సమస్త దోషములను కక్కి వస్తుంది. కనుక ప్రేమైన వారులారా అద్వితీయ దేవుణ్ణి మనం ప్రేమిస్తే ప్రేమస్వరూపి అయిన ఆ దేవుని నువ్వు ఆరాధిస్తే దేవుని నువ్వు స్మరిస్తే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ప్రేమను నువ్వు ధరించుకొని ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు. అందుకనే భక్తుడు అంటాడు నిన్ను వలేని పొరుగు వానిపై ప్రేమ చూపుట క్రైస్తవం శత్రువులను ప్రేమించు మనసు క్రీస్తు ప్రేమకు నిదర్శనం నిన్ను వలేని పొరుగు వానిపై ప్రేమ చూపుట క్రైస్తవం శత్రువులను ప్రేమించు మనసు క్రీస్తు ప్రేమకు నిదర్శనం ప్రేమ లేని క్రైస్తవా వ్యర్థ భక్తిని వీడరా ప్రేమ లేని సేవక వ్యర్థ భక్తిని వీడవా సిలువ ప్రేమకు సజీవ సాక్షిగా క్రీస్తు కొరకై బ్రతకవా సిలువ ప్రేమకు సజీవ సాక్షిగా క్రీస్తు కొరకై బ్రతకవా ఏమనుకున్నావు నేస్తమా దేవునితో చెలగాటమా ఏమనుకున్నావు నేస్తమా
దేవునితో చెలగాటమా, క్రీస్తుని పోలి జీవింపక క్రైస్తవుడని గర్వింతువా. ఏమనుకున్నావు నేస్తమా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునిని ప్రేమించుతున్నా మరి కాదు, ఆయనే మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకములోనికి పంపాడని మనం విశ్వసిస్తూ ప్రేమ కలిగి జీవించాలి. నిష్కపటమైన ప్రేమతో ఉండాలి. ఎందుకంటే కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కనుక దేవుని ప్రేమిస్తున్న నీవు నిన్ను వాళ్ళ నీ పొరుగువాడిని ప్రేమించాలి. నీ పొరుగువాడు, నీ స్నేహితుడు, నీ బంధువులు, నీ రక్త సముద్రులు ఎవరైనాను లేమి కలుగుంటూ ఉండటం చూసినప్పుడు ఎంత మాత్రము కరికరము లేకుండా, ఎంత మాత్రము జాలి లేకుండా నీవు ఎలా ఉన్నావంటే కపటో ప్రేమ చూపిస్తారు, కపటమైన ప్రేమ చూపిస్తూ బాగున్నారా, చలి కాచుకున్నారా, యాకో బతుకులో చెప్పినట్లు ఏమంటే బాగున్నారుగా, పిల్లలు బాగున్నారా, చలి కాచుకున్నావా అన్నట్టుగా కాదు. కానీ దేవుడు అంటున్నాడు ప్రేమ కలిగి, ఇదిగో నన్ను నిదర్శనం తీసుకో, నేను లోకమును ఎంతో ప్రేమించాను, సర్వమానవాళి కొరకు నా ప్రాణమును పెట్టాను, నా ప్రేమను నిదర్శనంగా తీసుకొని మీరు కూడా ప్రేమ కలుగు ఇండుటకు ప్రయాసపడమన్నాడు ప్రేమైన వారు. కనుక జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చిన ప్రియబిడ్డలారా, వేదనతో చెప్తున్నాను, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు, నిన్ను వలే నీ సహోదరుని ప్రేమించు, సహోదరుని ప్రేమించు, ఖచ్చితంగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవించాడు, దీవిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమలో మిళితమై ఉన్నప్పుడు, ఏమంటే వికటమైన ప్రేమతో నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించినప్పుడు దేవుడు ఆకాశమందరిని చూసి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మరి ఇప్పటివరకు ప్రేమను గురించి మనం తెలుసుకున్నాం. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇట్టి వాక్యము దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వించడం గాక. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు వస్తున్నటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ ప్రార్థన అవసరతల కొరకు మరి మా ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన కనబడుతుంటాయి. కనుక మీరు మీ అవసరతలు ఉన్నా, ఏకరతలో ఉన్నా మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవడానికి మీకు సదాకాలము నీ సేవలో, దేవుని సేవలో మేము ఉంటున్నాం. కనుక ప్రార్థన చేస్తాం. మీకు ఏ అవసరతలు ఉన్నా అక్కడతో మా ఫోన్ ద్వారా మీరు ఫోన్ చేసి ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలు అయా. వికటమైన ప్రేమతో నాయన ఈ లోకానికి వచ్చావు అయా. ఈ లోకమునకు నీవు అయా ప్రేమస్వరూపిగా వచ్చావు. ఈ లోకమును దేవుడు ఎంతో ప్రేమించినని అయా అయా అనేక మంది ప్రవక్తలు చెప్తున్నారు. అయా మీరు ఎందుకు వచ్చారంటే సర్వమానవాళిని అయా రక్షణ నవ్వటానికి, సర్వమానవాళిని ప్రేమించి అయా నీవే బలిగా అర్పించిన ఆయన అయా మాకు ప్రేమను కనుపరిచిన దేవుడు. కనుక నీవే నాయన నీ కృపలతో నింపి అయా నిండైన మిండైన దీవెనలు అవి వాక్యమైనటువంటి బిడ్డలను ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా వాక్యమైన బిడ్డలను మీరు ప్రేమించి నాయన వారి అవసరతల అక్రతల కొదువులను తీర్చి అయా నీ నామానికి మహిమ ఘనత ప్రభావమును తెచ్చుకొనమని, అట్టి ఆశీర్వాదాలతో నింపమని, విన్నటువంటి వాక్యము అయా వారి హృదయాల్లో నిజమైన ద్రాక్షవలి ఫలించినట్లుగా ప్రేమ కలిగిన హృదయంతో వారు నింపుకుని ఆత్మీయ ఆశీర్వాదాలు వారికి, వారి బిడ్డలకు, కుటుంబాలకు, సంఘాలకు, సావాసాలకు కూడా నాయన అయా అట్టి ఆశీర్వాదాలతో నింపమని ఏసయ్య పరిశుద్ధ అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని స్తుతిస్తూ ప్రార్థిస్తూ బ్రతిమలాడి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం ఇప్పుడున్న బిడ్డలకు కుటుంబానికి సదాకాలము అయా నీ ప్రేమతో నింపబడునుగాక. ఆమెన్ ఆమెన్. ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ.